Pashrani Dhyanam Chetam. Let us meditate on 13th Pashram today. Amma Nannalaku Sashtanga Namaskaram Chetam. Let us do Sashtanga Namaskaram to our parents. Manacharya Varyula Guru Varyula శ్రీ చరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. లెట్ అస్ డూ సాష్టాంగ నమస్కారం టు అవర్ ఆచార్య. ఆండాళ్ తల్లి గోదాదేవి శ్రీ చరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. లెట్ అస్ డూ సాష్టాంగ నమస్కారం టు ఆండాళ్. శ్రీరంగనాథుడి దివ్యమంగళ విగ్రహాన్ని మనసారా దర్శనం చేస్తూ హృదయపూర్వకముగా సాష్టాంగ నమస్కారం చేద్దాం. లెట్ అస్ డూ సాష్టాంగ నమస్కారం టు శ్రీ రంగనాథ స్వామి. ఈరోజు మన తిరుప్పావై ధనుర్మాస స్నాన వ్రతంలో 13వ రోజు. గోదాదేవి మనమంతా కలిసి ఒక్కొక్క గోపికను మేల్కొలుపు చేస్తూ ఉన్నా ఈరోజు 8వ గోపిక ఇంటి ముందర నిలబడి ఉన్నా. ఈ 8వ గోపిక చాలా సుకుమారమైనటువంటి గోపిక, కొంచెం కపటం కూడా చూపించేటటువంటి గోపిక. ఈ గోపిక యొక్క కళ్ళు అందమైనటువంటి కళ్ళు, సుకుమారమైనటువంటి విశాలమైనటువంటి పుండరీకముల వంటి పద్మముల వంటి కళ్ళు, కంటి సౌందర్యము కలిగినటువంటి గోపిక హాయిగా పడుకుని ఉంది. ఓ గోపిక, కృష్ణుడి యొక్క విరహాన్ని తట్టుకోలేక కృష్ణ నామామృతము అనేటటువంటి అమృతములో స్నానము చేయకుండా హాయిగా ఎట్లా పడుకో బుద్ధవుతోంది నీకు? ఆ విరహాన్ని ఎట్లా తట్టుకోగలుగుతున్నావు గోపిక? రా, మా అందరిలో చేరు, అందరం కలిసి వెడదాం. కృష్ణుడి కోసమని వ్రతము చేయాల్సినటువంటి వ్రతస్థలానికి గోపికలు చాలామంది అప్పుడే వెళ్ళిపోయారు. ఇప్పుడిప్పుడే శుక్రుడు ఉదయిస్తూ ఉన్నాడు, అంటే జ్ఞానము ఉదయిస్తోంది. బృహస్పతి అస్తమిస్తున్నాడు, అంటే అజ్ఞానము నశిస్తోంది. అజ్ఞానపు చీకట్లు మనని ఆవరించకుండా ఉండాలి అంటే కృష్ణనామామృతాన్ని నిరంతరము త్రాగుతూనే ఉండాలి. కృష్ణుడి యొక్క దివ్య కళ్యాణ గుణములను నిరంతరము కీర్తిస్తూనే ఉండాలి. అప్పుడే అజ్ఞానం మళ్ళీ మనని ఆవరించదు. ఓ గోపిక, ఇప్పటికే చాలామంది గోపికలు వ్రతస్థలానికి వెళ్ళారు. ఎట్లా వెళ్ళారు? కృష్ణనామ గానము చేస్తూ రామనామ గానము చేస్తూ వెళ్ళారు. కృష్ణుడి యొక్క దివ్యమైనటువంటి చేష్టితములను జ్ఞాపకం చేసుకుంటూ వెళ్ళారు. శ్రీరామచంద్రుడి యొక్క దివ్యమైనటువంటి సాహస కృత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వెళ్ళారు. ఏం చేశాడో తెలిసిన కృష్ణుడు ఒకనాడు రాక్షసుడు బకము అంటే కొంగ స్వరూపములో నీటి ఒడ్డున కృష్ణుడి కోసమని ఎదిరి చూస్తూ ఎప్పుడు కృష్ణుడు వస్తే అప్పుడు మృంగేద్దాం అని ధ్యానంలో ఉన్నదా అన్నట్టుగా కొంగ రూపములో ఉన్నటువంటి రాక్షసుడు బకాసురుడు ఎదిరి చూస్తూ ఉన్నాడు కృష్ణుడి కోసం. కృష్ణుడికి తెలిసింది ఆ విషయం. తన నోటిదాకా వెళ్ళాడు. తాను మృంగడానికి వీలయ్యేంత దగ్గర దాకా వెళ్ళి కృష్ణుడు ఆ కొంగ రెండు దవడలను పట్టి ఒక్కసారిగా చీల్చివేసి బకాన్ని చీల్చివేసి బకాసుర సంహారము చేసినటువంటి ఆ శ్రీకృష్ణుడి యొక్క దివ్య గానామృతాన్ని చేస్తూ గోపికలంతా వ్రతస్థలానికి వెళ్ళారు. ఓ గోపిక, శ్రీరామనామ సంకీర్తనం చేస్తూ వెళ్ళారు. రావణాసురుడికి 10 తలలు ఉంటే 10 తలలను కూడా వ్రేళ్లతో సహా మొత్తం అంతా చెట్టును నరికేసినట్టుగా రావణాసురుడి 10 తలలను త్రుంచివేసినటువంటి శ్రీరామచంద్రుడి యొక్క దివ్యమైన
పరాక్రమాన్ని జ్ఞాపకం చేసుకుంటూ రామనామ సంకీర్తన చేస్తూ గోపికలంతా వ్రతస్థలానికి వెళ్ళారు. ఓ గోపిక, నువ్వు కూడారా కపటాన్ని వదిలే విరహాన్ని తట్టుకోలేక మనమంతా బాధపడుతున్నాం కనుక శ్రీమన్నారాయణుడి యొక్క దివ్యమైనటువంటి కళ్యాణ గుణములు అనే అమృతములో మనమంతా స్నానం చేసి మన విరహాన్ని తీర్చుకుందాం అంటూ గోపికని ఈ పూట మనం మేల్కొలుపు చేస్తూ ఉన్నాం. ఆ గోపిక స్థానంలో తొండర్ అడి పొడి అనేటటువంటి ఆళ్వారిని దర్శిద్దాం. తొండరడి పొడి అని అంటేనే భగవానుడి యొక్క భక్తుల యొక్క పాదముల యొక్క ధూళిలాగా నేను ఉండాలి అని కోరుకున్నటువంటి మహానుభావులు ఈ తొండరడి పొడి ఆళ్వారు. మనం చేస్తూ ఉండేటటువంటి తిరుపల్లి నుంచి అనుసంధానం వారు చేసినటువంటిదే. శ్రీరంగనాథుడు అంటే వారికి చాలా ఎక్కువ ఇష్టం. రంగనాథుడిని సుప్రభాత సేవ చేస్తూ, ఓ రంగా, ఇరవియరు మన్నెడుం తేరడు వివరో, 12 ఆదిత్యుడు వచ్చారు నిన్ను మేల్కొలుపు చేయటం కోసమని. ఇరవియరు మన్నెడు, ఇరయవరు పదినరు విడయరు వివరో, 11 రుద్రులు వచ్చారు, మరువియ మైలిన నరుముగనివను, నెమలి వాహనం మీద కుమారస్వామి కూడా వచ్చాడు, వీరంతా నీ యొక్క దివ్యమైనటువంటి సన్నిధానానికి వచ్చి నిన్ను మేల్కొలుపు చేస్తున్నారు. అంతేకాదు, ఇందిర నాణయం తాను వందివను, బ్రహ్మాది దేవతలు సాక్షాత్తుగా ఇంద్రుడు ఐరావతం మీద వచ్చాడు, ఓ రంగా నువ్వు మేల్కొనవా అంటూ రంగనాథుడి మేల్కొలుపు చేసినటువంటి తొండర్ అడి పొడి అని చెప్పబడేటటువంటి విప్రనారాయణుల యొక్క దర్శనాన్ని మన ఈ గోపికలో చేసి వారి అనుగ్రహాన్ని పొందుదాం. వీరు చేసినటువంటి ఈ సుప్రభాత కావ్యాన్ని బట్టే శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం కూడా చేశారు ప్రతివాది భయంకరం అన్నంగలాచార్య స్వామి. ఈ సుప్రభాతం అనేటటువంటి సేవకు ఆద్యులు తొండర్ అడి పొడి, తొండరడి పొడి ఆళ్వారి యొక్క అనుగ్రహాన్ని కాంక్షిస్తూ, ఈనాటి గోపిక సమాగమాన్ని కాంక్షిస్తూ, శ్రీకృష్ణ దివ్య కళ్యాణ గుణమ అమృతం అనేటటువంటి అమృతంలో సముద్రంలో స్నానం చేసి విరహాన్ని తీర్చుకుంటూ స్వామి సన్నిధానానికి వెళ్ళే ప్రయత్నము చేస్తూ ఈ అర్థాన్ని భావన చేస్తూ ఈ పూట పాశురాన్ని అనుసంధానం చేసుకుందాం. టుడే ఇట్ ఈజ్ 13th డే. వీ ఆర్ along with Godadevi standing in front of one of the Gopika's house. Today we are waking up 8th Gopika. This Gopika has such a beautiful lotus-like eyes and very delicate. Also has a sharp little bit cunning attitude. Today we are saying that, oh Gopika, how are you even sleeping like that? We are unable to bear the pain of separation of Sriman Narayana, Sri Krishna Paramatma. That is why we are trying to remember as much as possible about Sriman Narayana, Sri Krishna Paramatma's divine activities and divine qualities, and we are drowning in that ocean of great qualities and trying to satisfy ourselves so that we are able to console, comfort ourselves. But you are sleeping very peacefully on this bed. How are you doing even? Oh Gopika, please come. Already so many Gopikas left and reached the place where we are going to be doing Vratam. Just now Shukra is rising and Brahaspati is setting. Shukra is rising means Jnanam is coming up. Brahaspati setting means Jnanam is suppressing. As long as we think of Sri Krishna Paramatma, we think of Krishna Paramatma's qualities and activities, Jnanam will be always dominating. Before
అజ్ఞానం అగైన్ అటాక్స్ అస్ బిఫోర్ ఇట్ ఈవెన్ ట్రైస్ టు అటాక్స్ అస్ లెట్ అస్ నాట్ గివ్ ఈవెన్ ఎ గ్యాప్ ఇన్ చాంటింగ్ పరమాత్మాస్ నామం అండ్ థింకింగ్ అబౌట్ దివ్య చేష్టితాస్ డివైన్ యాక్టివిటీస్ ఆఫ్ పరమాత్మ ఓ గోపిక While all these other gopikas reaching to the destination, they all sang Paramatma's divine qualities. Sri Krishna Paramatma, when he was a child, one demon came to kill Krishna Paramatma. That demon was in the form of stork, which is called as Bakam. And waiting for Krishna Paramatma on the banks of that pond, opening his mouth, kept open his mouth and so that as soon as Krishna reaches, he can just swallow. Sri Krishna Paramatma noticed that, went all the way very close to the mouth so that demon doesn't have to put any effort to reach him. Krishna went there and held two jaws of that stork and peeled out and killed Bakasura. This valorous activity is being meditated and this Krishna Paramatma was again and again remembered. Krishna Paramatma's names were again and again chanted by those gopikas who already reached the destination. Not only that, they also remembered Sri Ramachandra Swami. Ramachandra Swami cut all 10 heads of Ravanasura along with the roots of the heads. That valorous activity of Sri Ramachandra Swami was remembered again and Ramanama Ganam was done by Gopikas again and again. Those who reached already the destination. Oh Gopika, we are waiting for you. We want your association. Let us all go there and sing Sri Krishna Paramatma's divine qualities and drown ourselves in the ocean of great qualities, Ananta Kalyana Gunas of Paramatma. Like that we are waking up eighth Gopika today. In this Gopika, we are seeing Thundar Adipodi Alvar, who is also called as Vipranarayana. Thundar Adipodi Alvar, he always want to be so obedient to not just Paramatma, but to the devotees of Paramatma. The obedience is to an extent that he wants to behave just like the dust of the feet of the devotees. That much of obedience he has. He is the one who did Suprabhata Seva to Sri Ranganatha Swami in the form of Tirupalli Ruchi, that which we are chanting every day. In this Tirupalli Ruchi, Sri Thondaredupodi Alvar says, O Ranganatha, Iraviyar Mannedum Theredum Ivaro, 12 Adityas came down to do Suprabhata Seva to you. Iraviyar Mannedum Irayavar Padinaru Vidayarum Ivaro, 11 Rudras came down here to do Suprabhata Seva. Maruviya Mailina Narumugan Ivano, when Kumaraswami Arumugam also came down here on his beautiful Mayura Vahanam to do Suprabhata Seva. Indira Danayum Thanam Vandivano, Mahendra came on his beautiful Vahanam Airavatam to do Suprabhata Seva to you. Sakshat Chaturmukha Brahma and all the Devadas Maharshis came. Like that, Thondaredipodi Alvar did Suprabhata Seva, which was the inspiration to Pratibadi Bhayankara Anangaracharya Swami to do Suprabhata Kavyam to Sri Venkateswara Swami. Today we are seeking that Thondaredipodi Alvar's
anugraham and seeking today's 8th Gopikas Association so that we can strengthen our goshti to reach Sri Krishna Paramatma and to gain Sri Krishna Paramatma's Kataksha. Having this meaning running in our thoughts, let us repeat today's Pasura. Andal Thiruvadigale Saranam கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகளெல்லாரும் பாவை களம் புக்கார் வெள்ளி எழுந்து வியாழா முழங்கித்து புல்லும் சிலும்பினகான் போதரிக்கண்ணினாய் உள்ள குளிரக்குடைந்து நீராடாதே பள்ளிக்கிடத்தியோ பாவாய் நீ நன்னாளால் கள்ளம் தவிர்ந்து கலந்து ஏலோரெம்பாவாய் ஆண்டாள் திருவடிகளே சரணம் தொண்டர் அடிப்பொடியாழ்வார் திருவடிகளே சரணம் ஸ்ரீமன்நாராயணா கரிஷ்யே வசனம் தவ சர்வம் ஸ்ரீ கிருஷ்ணார்ப்பணமஸ்து ஜெய் ஸ்ரீமன்நாராயணா.